కుండీలు మాయం, నగరమంతా పరిశుభ్రం. ఇదే డస్ట్బిన్లెస్ ఎక్స్పెరిమెంట్. ఇంటింటికి తడి పొడి చెత్త సేకరణ కాన్సెప్ట్తో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా కంట్రోల్ చేసేందుకు ఈ ప్లాన్. కట్ చేస్తే చాలా ప్రాంతాల్లో ప్రయోగం బెడిసికొట్టింది. ప్రయత్నం విఫలమైంది. ఒకప్పటి చెత్త కుండీల స్థానంలో ఇప్పుడు చెత్త కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన బల్దియా అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఇంతకీ భాగ్యనగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అసలు ఎలా ఉంది? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వాచ్ ఇట్. స్వచ్ఛ సర్వేక్షన్. సిటీలోని చెత్త కుండీలన్నీ మాయం. ఇళ్ల వద్దకే వచ్చి చెత్త సేకరణ. బిన్లెస్ కాన్సెప్ట్తో నయా ఎక్స్పెరిమెంట్. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా కంట్రోల్ చేసేందుకు జీహెచ్ఎంసీ చేసిన ప్రయోగమే డస్ట్బిన్లెస్ ప్రయత్నం. మరి గ్రౌండ్ లెవెల్లో ఇది హిట్టా ఫట్టా? సిటీలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది చూద్దాం. భాగ్యనగరాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇంటింటికి తడి పొడి చెత్త సేకరణ, చెత్త వేసే ప్రాంతాలను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో గుట్టలుగా చెత్త దర్శనమిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా డస్ట్బిన్లెస్ సిటీ కాన్సెప్ట్ లో భాగంగా చెత్త డబ్బాలను ఎత్తివేయగా ఇప్పటికీ కూడా 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక సిటీలో చాలా చోట్ల పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో, బస్తీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. అసలే వర్షాకాలం, ఆపై పేరుకుపోయిన చెత్తా చెదారంతో ఈగలు, దోమలు ముసురుతూ ఇళ్లల్లోకి చేరి జనాలను అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. డస్ట్బిన్లెస్ సిటీ కాన్సెప్ట్ గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉందో తెలుసుకుందాం అనుకున్నాం కదా. ప్రస్తుతం నేను టోలీ చౌకీలో ఉన్నటువంటి ఐఏఎస్ కాలనీలో ఉన్నాను. ఒక్కసారి నా పక్కన చూడండి, ఈ దారి మొత్తం కూడా ఎక్కడికక్కడ చెత్త చెదారం. ఎంత గలీజ్గా ఉందంటే ఈ వేలో ఎవరూ ప్రయాణించలేనటువంటి పరిస్థితి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఇక్కడ మటుకు ఇలా నిలుచొని ఎవరు ఉండలేరు, ఈ దారిలో ప్రయాణించలేరు కూడా. ఎక్కడికక్కడ చెత్త మొత్తం కూడా ఇష్టానుసారంగా పాడేసి ఉంది. అంటే ఒకప్పుడు డస్ట్బిన్లు ఉన్నప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా ఆ డస్ట్బిన్లలోనే చెత్తను వేసేవారు. కానీ వన్స్ ఆ చెత్త కుండీలను తీసేసిన తర్వాత ఎవరికి వారు కూడా ఇష్టానుసారంగా చెత్తనంతా తీసుకొని వచ్చి ఇలా రోడ్డు మధ్యలో పాడేసినటువంటి సందర్భం. ఒక్కసారి చూడండి, ఎక్కడికక్కడ మొత్తం పురుగులు, చెత్త చెదారం అంతా కూడా ఎంతో గలీజ్గా. అంటే ఈగలు, దోమలు అన్నీ ముసిరిపోయి మళ్ళీ ఇక్కడున్న ప్రజలే అనారోగ్యాలకు పాలవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్కి సంబంధించి ఇటు స్వచ్ఛ ఆటోలు రావాలి, వీటన్నింటినీ సేకరించాలి, ఇక్కడి నుంచి వీటిని తరలించాలి. కానీ ఒక్కసారి మనం గ్రౌండ్ రియాలిటీ చూస్తే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఎక్కడికొక్కడ కూడా మొత్తం ఈ దారంతా కూడా మనకు చెత్త పడేసి, అంటే ఇళ్ళలో ఉన్నటువంటి వ్యర్థాలు అన్నీ కూడా ఇష్టానుసారంగా పడేయడం జరిగింది. మరి ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా, వీటిని క్లీన్ చేస్తున్నారా అంటే మనకు లేదనేలాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అయితే, అంటే ఇటువైపు స్వచ్ఛ ఆటోలు వస్తున్నాయి, సేకరిస్తున్నాయి అనే దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అలాగే ఉన్నారు. పరిస్థితి అయితే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా చాలా దుర్గంధం వెదజల్లుకుంటూ చాలా అధ్వానంగా పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో చెత్తను వేసినటువంటి సమయంలో వర్షం నీరంతా కూడా ఇందులో కలిసిపోయి మళ్ళీ ఇదే మార్గంలో మొత్తం ఇక్కడ అంతా కూడా ముసిరిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఆ సమయంలో విపరీతమైనటువంటి దోమలు, ఈగలు, దీనివల్ల డెంగ్యూ, మలేరియా ఇటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా మాన్సూన్లో మనకు పరిసరాలు పరిశుభ్రంగా లేనటువంటి సందర్భంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. అనేక మంది కూడా వైరల్ ఫీవర్ల బారిన కూడా పడుతూ ఉంటారు. ఇక ఒక్కసారి పరిసరాలు ఈ విధంగా ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ అనేది గ్రౌండ్ రియాలిటీలో ఎంత వరకు అమలవుతుంది అనేది ప్రత్యక్షంగా మనం చూడాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే నా వెనకాల ఉన్నటువంటి ఈ పరిస్థితినే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆటోలు ఇక్కడికి వచ్చి ఏ రోజు కా రోజు చెత్త సేకరిస్తే పరిస్థితి ఈ విధంగా ఉండదు. కానీ స్వచ్ఛ ఆటోలు మరి ఇంటింటికి వస్తున్నాయా? ఒకవేళ వచ్చినా ప్రజలు వాళ్ళకేస్తున్నారా, లేదంటే ఒకప్పుడు డస్ట్బిన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే చెత్త వేస్తున్నారా? అంటే ఒకప్పుడు డస్ట్బిన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే వాళ్ళు చెత్త వేస్తున్నారు. అంటే ఇంటింటికి వచ్చి మరి వాళ్ళు చెత్త సేకరి
సేకరించేటువంటి సమయంలో ఆ ఆటోల వాళ్ళకి మనం అమౌంట్ కూడా ప్రతి నెల ఇవ్వాల్సి వస్తుంది. చాలా మంది ఏంటంటే అట్లా డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొని వచ్చి ఇట్లా రోడ్ల మీద పడేసి వెళ్ళిపోతున్నారు. దీంతో వాళ్ళ చుట్టుపక్కలే మొత్తం అంతా కూడా గలీజ్ అవుతుంది. ఎక్కడికక్కడ ఒక్కసారి చూడండి, ఇంట్లో ఉన్న వ్యర్థాలు కావచ్చు, రోజువారి కిచెన్లో నుంచి వచ్చేటువంటి ఆ చెత్తా చెదారం అదంతా కావచ్చు, ఆ కూరగాయలు కుళ్ళిపోయినవి అవన్నీ కూడా ఫుడ్ రిలేటెడ్ మొత్తం ఈ పదార్థాలు అన్నీ కూడా తీసుకొచ్చి ఈ విధంగా అంటే కాలనీలో వెళ్ళేటువంటి మార్గంలో ఇట్లా ఈ గోడ పక్కన ఇట్లా పడేశారు. కనీసం మరి దీన్ని వచ్చి శుభ్రం చేయాలి, ఇక్కడ నుంచి దీన్ని తీసుకెళ్ళాలి అనేటువంటిది కూడా ఇటు మనకి ఇటు చెత్త పారిశుద్ధ్య కార్మికులకి కూడా కనిపించట్లేదు. అదేవిధంగా దీన్ని క్లీన్ చేసుకోవాలనేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల్లో కూడా లేదు అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీనివల్ల ఎంతో ఇబ్బందులు పడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి వర్షాకాలంలో చూసుకుంటే కూడా చాలా విపరీతమైనటువంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా ఈ విధంగా చెత్తను వేయడము, వదిలేయడము, దీన్ని ఇటు అధికారులు పట్టించుకోకపోవడము, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పట్టించుకోకపోవడము, ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకప్పటిలాగానే వాళ్ళకి ఎక్కడైతే ఇదివరకు మేబీ అటువైపు వాళ్ళకు ఒక చెత్త కుండి ఉండిందేమో ఆ ప్లేస్లోనే వాళ్ళు మళ్ళీ కూడా చెత్తను పడేస్తున్నారు. దీంతో అంటే పకడ్బందీగా ఈ డస్ట్బిన్ లెస్ కాన్సెప్ట్ని అనేది గ్రౌండ్ లెవెల్లో పాటించడం లేదు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా రహదారుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షన్ 2024లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతతో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతున్నట్లు కనిపిస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో తరచుగా చెత్త వేసే 2640 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. దీనికి కారణం స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు అధికమవుతున్నాయి. వాస్తవంగా వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్ళి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. నిజానికి ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం అమలు కావడం లేదు. సుమారు 5,250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో 4,886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7,000 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి. ఒక్కొక్క ఆటోకు కాలనీల వారీగా చూస్తే ఒకటి లేదా రెండు కాలనీలో ఇళ్ల ప్రకారంగా గమనిస్తే ఒక్కొక్క ఆటోకు సుమారు 500 నుంచి 600 ఇండ్లకు కేటాయించి చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగ్గా ఉండడం లేదు. చాలా కాలనీలకు రోజు స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. 100కు 100% స్వచ్ఛ ఆటోల అటెండెన్స్ ఉండడం లేదు. రోజు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని స్వయంగా గత కమిషనర్ రొనాల్డ్ రాస్ గుర్తించారు. నేటికి స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. మాకే జ్వరాలు వస్తున్నాయి, మా పిల్లలకు వస్తున్నాయి, మాకు వస్తున్నాయి, దోమలు కరుస్తున్నాయి, మా ఇండ్లకు దోమలు వస్తున్నాయి, లేని లేని జబ్బులు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడ పోం? 15 ఏళ్ళ సంది ఇక్కడనే ఉంటున్నాం మేము. 15 ఏళ్ళు కూడా 20 ఏళ్ళు కూడా కావస్తుంది మేము ఇక్కడికి వచ్చి. ఇంతలో వర్షం వస్తే ఇంతలో నీళ్ళు ఇబ్బంది. గతంలో జిహెచ్ఎంసికి బెస్ట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ అవార్డు 3-స్టార్ రేటింగ్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. కానీ ప్రస్తుతం పరిస్థితి చాలా చోట్ల దారుణంగా ఉంది. కొన్ని చోట్ల డస్ట్బిన్ లెస్ కాన్సెప్ట్ పకడ్బందీగా అమలవుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల పర్యవేక్షణ కరువైంది. కొన్ని జోన్లలో రాత్రి సమయంలో జిహెచ్ఎంసి చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా సిబ్బందిని పెడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది. ఎస్, ప్రజెంట్ మనం బోరబండ నుంచి యూసుఫ్ గూడ వెళ్ళే దారిలో ఉన్నాము. ఒకప్పుడు ఈ దారిలో ఈ పక్కన మొత్తం కూడా ఎక్కడికక్కడ చెత్తా చెదారం పడేసి ఉండేది. చాలా దుర్గంధం వెదజల్లుకుంటూ కూడా మొత్తం మురుగునీరంతా చేరి ఈ ప్రధాన దారి ఏదైతే ఉందో ఇదంతా కూడా మురుగు కంపు కొడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం ఈ చెత్త అంతా క్లియర్ చేశారు. మళ్ళీ చెత్త వేయకుండా కూడా ఎక్కడికక్కడ మనకు రాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే కూడా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా కంట్రోల్ చేయడానికి మనకు పలు చోట్ల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే జరిమానా కూడా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది అని కూడా ఒక కాషన్గా మనకి పలు చోట్ల బోర్డులు అదేవిధంగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఒకసారి మనం ఇక్కడ ఫ్లెక్సీని గమనించవచ్చు. ఇక్కడ చెత్తను బహిరంగ ప్రదేశంలో వేయకండి, ఒకవేళ వేస్తే 1,000 రూపాయల నుంచి 10,000 వరకు మనకు జరిమానా విధించబడుతుంది అని కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా స్వచ్ఛ ఆటో సేవలను కూడా వినియోగించుకోవాలి అని కూడా మెన్షన్ చేస్తారు.
చేస్తూ ఇలా మనకి ఫ్లెక్సీలను అదేవిధంగా బోర్డులను కూడా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది రాత్రి సమయంలో కాలనీలలో తిరుగుకుంటూ రాత్రి సమయంలో ఎవరైనా చెత్త బహిరంగ ప్రదేశాలలో వేస్తారేమో అని చెప్పి రాత్రి సమయంలో కూడా డ్యూటీలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లో చూసుకుంటే పలు ప్రాంతాలలో అయితే మనకు ఏదైతే మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ డస్ట్బిన్లెస్ సిటీగా మార్చి బహిరంగ ప్రదేశాలలో చెత్తను కంట్రోల్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని ఏదైతే తీసుకొచ్చారో అది పలు ప్రాంతాల్లో అయితే మనకు స్ట్రిక్ట్గా అమలవుతుంది అని కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఈ విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి జనాలు బయటకు వచ్చి చెత్త వేయకుండా స్ట్రిక్ట్గా కూడా దీన్ని అమలు చేస్తున్నారు. అయితే పలు ప్రాంతాలలో మనం చూసినట్లయితే కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద మనకు చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ కూడా అనారోగ్యాల పాలయ్యే విధంగా కూడా పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే ఇది మనకు అమల్లోకి ఉంది, మరికొన్ని చోట్ల మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా కూడా పరిస్థితులు ఉన్నాయి. మరి దీని మీద అధికారులు దృష్టి సారించి ఏ జోన్లలో అయితే పరిస్థితి అధ్వానంగా ఉందో ఆయా జోన్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సిటీలోని బీజేఆర్ నగర్ బస్తీ, అంబేద్కర్ నగర్ బస్తీ, హకీంపేట కుంట బస్తీ, ఎంజీ నగర్ బస్తీ, ఫిలిం నగర్ ఒడ్డెల బస్తీ, గౌలిదొడ్డి బస్తీ, మాదాపూర్ ఒడ్డెర బస్తీ, తీగలకుంట, మూసరంబాగ్ ఒడ్డెర బస్తీ వంటి అనేక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఉంటుంది. నాలాలు ఉన్న చోటైతే బస్తీ వాసులు తమ ఇంట్లోని చెత్తను నేరుగా అందులోనే పారేస్తున్నారు. ఒక్కో బస్తీలో 400 నుంచి 500 కుటుంబాలుంటున్నాయి. ప్రతిరోజు అధిక మోతాదులో చెత్త జమ అవుతుంది. కానీ బల్దియా శానిటేషన్ సిబ్బంది మాత్రం వారం 10 రోజులకు కూడా రావడం లేదని బస్తీ వాసులు చెప్తున్నారు. సమయానికి జిహెచ్ఎంసీ చెత్త బండ్లు రాకపోవడంతో ఇంటి ముందు పెడుతున్నామని అది నాలాల్లోకి కొట్టుకుపోతుందని అంటున్నారు. నాలాలోంచి చెత్తను తీసిన తర్వాత కూడా సిబ్బంది అక్కడే కుప్పగా పోస్తున్నారు. మళ్ళీ ఏ వారం 10 రోజులకు అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఒకవైపు డ్రైనేజీల మురుగు, మరోవైపు చెత్త కంపుతో జనాలు అవస్థలు పడుతున్నారు. ఇకనైనా అధికారులు ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చెత్త కుండీలనైనా ఏర్పాటు చేయాలని లేదా త్వరగా చెత్తను తరలించాలని అంటున్నారు. ఇది బిన్లెస్ సిటీగా మార్చిన తర్వాత హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు డస్ట్బిన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఇప్పటికీ అక్కడి స్థానికులు చెత్తా చెదారం పడేస్తున్నారు. ఇక ఇంటింటికి చెత్త సేకరణ విషయంలో కూడా జిహెచ్ఎంసీ విఫలమైందనే చెప్పాలి. చాలా చోట్ల చెత్త సేకరిస్తున్నప్పటికీ అనేక ప్రాంతాలనైతే గాలికి వదిలేసిందనేది క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. ఇక బస్తీలలో అయితే నెల నెల స్వచ్ఛ ఆటోలకి డబ్బులు ఇవ్వలేక కూడా ఒకప్పుడు ఎక్కడైతే కుండీలు ఉన్నాయో ఇప్పటికీ అక్కడే చెత్తను పడేస్తున్నారు. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది. చెత్త చెదారం, వరద నీరు ఇదంతా కలిసిపోయి ఇటు ఈగలకు దోమలకు ఆవాసాలుగా మారి ఇక్కడి స్థానికులు అనారోగ్యాల పాలవుతున్నారు. దీని మీద అధికారులు దృష్టి సారించి తక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదల స్వంశీతో అంజుమా, బిగ్ టీవీ హైదరాబాద్.